నిర్భయ కేసులో 7.5 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. నిర్భయ కేసులో దోషులు నలుగురు ఉరిశిక్ష తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు న్యాయమే గెలిచింది. ఉరి అమలును వాయిదా వేయడానికి వాళ్లు వేసిన పిటిషన్లను కోర్టులు కొట్టేశాయి. ఉరి కన్ఫామ్ అనుకునే టైంలో దోషుల్లో ముగ్గురు గురువారం రాత్రి మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఉరిశిక్షను ఆపేయాలని కోరుతూ అత్యవసర పిటిషన్ వేశారు. దీనిపై రాత్రి 10 గంటన్నర పాటు విచారణ జరిపిన హైకోర్టు డెత్ వారెంట్ ను నిలిపేసేందుకు తగిన కారణం లేదంటూ పిటిషన్ను కొట్టేసింది. 2012 నిర్భయ కేసులో దోషులకు శిక్ష అమలు కావాలని దేశమంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఉరిశిక్ష తప్పించుకునేందుకు ఎత్తుల మీద పై ఎత్తులు వేసిన దోషులు అన్ని విధాలా ఓడిపోయారు. చివరి వరకు పోరాడుతూ ఆఖరి ఘడియ వరకు పలు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ వచ్చారు. అయితే కోర్టులు ఆ పిటిషన్లను కొట్టేయడంతో దోషులకు ఉరిశిక్ష తప్పలేదు. ఈ ఉదయం 5:30 నిర్భయ కేసులో దోషులైన 32 ముఖేష్ సింగ్, 25 పవన్ గుప్తా, 26 వినయ్ శర్మ, 31 అక్షయ్ కుమార్ సింగ్ లను ఉరితీశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, 7.5 తర్వాత నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడింది. అయితే నిన్న రాత్రి కూడా దోషులు పిటిషన్ వేసినట్టున్నారు, అప్డేట్స్ ఏంటి? చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నాలు జరిగాయి. నిన్న కూడా 3 పిటిషన్స్ ఫైల్ అయ్యారు. మొదట పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, పటియాలా కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. సెకండ్, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాత్రి 10:30 ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. వాళ్ళ ప్రేయర్ ఏంటంటే, ఒకటి, అక్షయ్ కుమార్ సింగ్ ఏంటంటే, అక్షయ్ కుమార్ సింగ్ భార్య ఒక 3 రోజుల క్రితం విడాకులకు అప్లై చేసింది, నాకు భర్తతో విడాకులు కావాలని చెప్పి. సో హైకోర్టులో ఈ నిందితుల అక్షయ్ కుమార్ సింగ్ తరపు లాయర్ ఏం వాదించారంటే, అతను విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ విడాకుల పిటిషన్ పరిష్కారం అయ్యేంత వరకు ఇతనికి డెత్ పెనాల్టీ విధించకూడదు అని. అంటే అక్షయ్ కుమార్ సింగ్ ఒక్కడే డెత్ పెనాల్టీ ఆగిపోతే మిగతా వాళ్ళది ఆటోమేటిక్గా ఆగిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఒక కేసులో 4 మరణశిక్ష పడితే 4 ఒకేసారి ఉరిశిక్ష విధించాలి, వేరు సార్లు విధించడానికి వీల్లేదు. సో దానివల్లనే ఇప్పుడు దాదాపు 3 నెలల పాటు ఆలస్యమైంది ఆ నిబంధన కారణంగా. ఆ నిబంధన గురించి సుప్రీంకోర్టులో కేసు ఉంది, అది వేరే విషయం. 3 విచారణ కూడా వస్తుంది. సో హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించిన తర్వాత రాత్రి 2:30 సుప్రీంకోర్టు తలుపు తట్టారు నిందితుల దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్. సుప్రీంకోర్టు రాత్రి 2:30 విచారణ చేపట్టింది, అన్ప్రెసిడెంట్ హియరింగ్. రాత్రి 2:30 రిజిస్ట్రీ అంగీకరించి సేమ్ ధర్మాసనం ఏదైతే ఈ 4 ఉరిశిక్ష ఖరారు చేసిందో, భానుమతి, జస్టిస్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం రాత్రి 2:30 సుప్రీంకోర్టులో వీళ్ళ లాయర్స్ ఆర్గ్యుమెంట్స్ వింది. 3:45 ఉదయం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అదేంటంటే, డైవర్స్ పిటిషన్ పెండింగ్లో ఉన్నంత మాత్రాన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పిటిషన్ డైవర్స్కు దరఖాస్తు చేసుకున్న పెండిషన్లో మాత్రాన అది గ్రాంట్ కారాదు, ఎగ్జిక్యూషన్కు అంటే ఉరితీతకు అది కారణం ఏమాత్రం కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సో 3:45 వరకు కూడా, అంటే ఇంకా ఉరితీతకు 1.5-2 గంటల సమయం ఉన్నంత వరకు కూడా దోషుల తరపు న్యాయవాది చివరి ప్రయత్నాలు చేశారు. 18 3 పిటిషన్ వేశారు. ఫస్ట్ ట్రయల్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. గతంలో యాకూబ్ మిమన్ విషయంలో కూడా ఇలా అర్ధరాత్రి సుప్రీంకోర్టు తెరిచి గతంలో ఎన్న లేని విధంగా విచారించారు. మళ్ళీ ఈ కేసులోనే ఆ విధంగా జరిగింది. ఉదయం 4 తీహార్ జైలు అధికారుల వెర్షన్ ఏంటంటే, ఇవాళ ఉదయం 4 ఈ 4 నిందితుల్ని నిద్రలేపారు తీహార్ జైలు అధికారులు. నిద్రలేపిన తర్వాత 4:15 వాళ్ళు కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత వాళ్లకు బ్రేక్ఫాస్ట్ అందించారు. చివరిసారిగా వాళ్లకు చనిపోయే ముందు వాళ్లకు బ్రేక్ఫాస్ట్ అందించారు 4:15. తర్వాత 4:30 వాళ్లను ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లే ముందు మెడికల్ చెకప్ నిర్వహించారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏం చెప్తున్నాయంటే, మెడికల్గా ఫిట్గా ఉంటేనే వాళ్ళను ఉరితీయాలి. ఏమాత్రం అనారోగ్యం ఉన్నా ఉరితివ్వడానికి భారత శిక్షాస్మృతి నిబంధనలు అనుమతించవు. సో 4 ఏమాత్రం సిక్ అయినా, కొంచెం ఫీవర్ ఉన్నా లేకపోతే వేరే ఏమైనా సింప్టమ్స్ ఉన్నా సరే,
ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉరితీవ్వడానికి వీల్లేదు. సో నిబంధనల ప్రకారం 4:30 గంటలకు మెడికల్ సూపరింటెండెంట్, తిహార్ జైల్ సూపరింటెండెంట్ వచ్చారు. వాళ్ళ సంబంధించిన ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది, వాళ్ళు ఉరి తీయడానికి ఫిట్ అని సర్టిఫై చేశారు. సర్టిఫై చేసిన తర్వాత జైల్ సూపరింటెండెంట్ కూడా చెక్ చేశారు. ఇంకా వీళ్ళ ఉరికి స్టే విధించడానికి ఎటువంటి డాక్యుమెంట్ లేదు అన్న నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు వాళ్ళకు 5:20 వాళ్ళని ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లారు. ఒక కాటన్ క్లాత్ వాళ్లకు మొహానికి కాటన్ క్లాత్ బిగించి వెనుకకు వాళ్ళ చేతుల్ని కట్టేశారు. ఎందుకంటే ఉరి తీసేటప్పుడు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉద్దేశంతో వెనుకకు 2 చేతుల్ని కూడా కట్టేసి మొహానికి నల్లగుడ్డ కప్పారు. వెంటనే ఉరికంబం ఏరియా తిహార్ ప్రిజన్ కాంప్లెక్స్లో, దాన్ని ఫాన్సీ కోటి అంటారు, తిహార్ జైలు కాంప్లెక్స్లోని బ్లాక్ నెంబర్ 3 సెల్ నెంబర్ 3లో ఉరికంబం ఉంది. చివరిసారిగా 2013 ఫిబ్రవరిలో అఫ్జల్ గురును ఉరి తీశారు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిహార్ జైల్లో ఉరి తీస్తున్నారు. కూడా ముంబైలో వాళ్ళని ఉరి తీశారు. కాబట్టి తిహార్ జైల్లో 7 సంవత్సరాల తర్వాత దాదాపు మరొక ఉరి శిక్ష అమలైంది. ఫాన్సీ కోర్టి దగ్గరికి ఉదయం 5:20 నలుగురిని కూడా తీసుకెళ్లారు వాళ్ళ సెల్స్ నుంచి. 5:20 అంటే ఎగ్జాక్ట్గా 10 నిమిషాలు 5:30 గంటలకు వాళ్ళని ఉరి తీసే ముందు, ఫాన్సీ కోటి దగ్గరికి తీసుకెళ్లే ముందే జైలుకు సంబంధించిన మిగతా అన్ని కూడా లాక్ చేశారు. నార్మల్గా అయితే ఖైదీలు ఉదయం మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు, లేకపోతే వాళ్లకు యోగా ఉంటుంది, రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ కూడా ఉదయం అందరికీ సర్వ్ చేస్తారు. అంత ఉదయమే వాళ్ళని నిద్ర లేపి లేపుతారు. బట్ ఇవాళ మాత్రం ఈ ఉరి శిక్ష అమలవుతున్నందున మొత్తం జైలు క్లోజ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మిగతా ఖైదీలు ఎవరు కూడా బయటికి రాకుండా. 5:25 డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వచ్చారు. ఎందుకంటే ఉరి శిక్ష అమలుకు ముందు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వచ్చి వాళ్ళ ఫైనల్ విష్, చివరి కోరిక ఏదైనా ఉందా అని వాళ్ళను అడిగినట్టుగా తెలుస్తోంది. అంతకంటే ముందే 14 రోజుల సమయం ఉంటుంది ఉరి శిక్ష ప్రకటించడానికి, తర్వాత దాన్ని అమలు చేయడానికి. ఆ 14 రోజుల సమయంలో వాళ్ళు వాళ్ళ విల్ రాయొచ్చు. అంటే వాళ్ళకేమైనా ఆస్తి పాస్తులు కానీ, వాళ్ళ సంబంధిక వాళ్ళ వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళకు ఎవరికి అప్పగించాలన్న విషయంలో విల్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విల్ వాళ్ళు జైల్లో కూడా వీళ్ళు సంపాదించారు. 4 ఎవరైతే మరణించారో వాళ్ళు జైల్లో పనులు చేసి కొంత వాళ్ళు సంపాదించారు. అది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇమ్మని కూడా చెప్పేశారు. అంతకుముందే నిన్ననే వాళ్ళ కుటుంబ సభ్యులతో చివరిసారి వాళ్ళకు ములాఖాతు కూడా జరిగింది, చివరిసారి కల్పించడం కూడా జరిగింది. ఫైనల్ విష్ మెజిస్ట్రేట్ అడిగారు. అడిగిన తర్వాత మెజిస్ట్రేట్ బ్లాక్ వారెంట్ అంటారు దీన్ని, డెత్ బ్లాక్ వారెంట్ అంటారు. బ్లాక్ వారెంట్ మీద సంతకం చేశారు. దాని మీద జైల్ సూపరింటెండెంట్, జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా సంతకం చేశారు. ఇక అడ్డంకులేవీ లేవు ఉరితీతకు. ఏ కోర్టులో కూడా పిటిషన్ పెండింగ్లో లేదు, ఏ కోర్టు కూడా స్టే ఇవ్వలేదు అన్న నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత ఆ 4 దోషుల్ని కూడా, మీకు ఎవరైనా రిలీజియస్ లీడర్ కావాలా అంటే మతానికి సంబంధించి, 4 కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి హిందూ మతానికి సంబంధించిన మీరు చివరిసారి ప్రార్థన చేసుకోవడానికి మీకు ఎవరైనా సహాయం కావాలా అని వాళ్ళని అడిగారు. 4 కూడా తిరస్కరించారు, మాకేమీ అవసరం లేదు, మత ప్రచారకులు ఎవరు అవసరం లేదని తిరస్కరించారు. అంటే చనిపోయే చివరి నిమిషాల వరకు కూడా ఎవరైతే ఖైదీలు ఉంటారో చనిపోయే వాళ్ళకు కూడా చివరి వరకు కూడా వాళ్లకు మానవ హక్కులు ఉంటాయి. అది జైలు శిక్షా స్మృతి ప్రిజనర్స్ మాన్యువల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. 4:25 వరకు జరిగిన సంఘటనలు ఇవి. 5:30 వాళ్ళను ఎగ్జాక్ట్గా ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లారు. అంతకుముందు మీరట్ జైలు నుంచి పవన్ అనే తలారి ముందుగానే సిద్ధంగా ఉన్నాడు. బక్సర్, బీహార్లోని బక్సర్ జైలు నుంచి 4 ఉరికంబాలను కూడా తీసుకొచ్చారు. 4 ఉరికంబాలను తీసుకొచ్చి ఆల్రెడీ డమ్మీ ఎగ్జిక్యూషన్, అంటే ఒకవేళ కనుక ఈ ఉరితీతలో కనుక వాళ్ళు చనిపోకపోతే వాళ్లకు మళ్ళీ ఉరితీవడానికి అవకాశం ఉండదు, చట్టాలు కానీ నిబంధనలు కానీ ఆ విధంగా చెప్తున్నాయి. సో అందుకోసం అది ఫెయిల్ కాకుండా ఉండేందుకు డమ్మీ ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ నిర్వహించారు. అంటే ఉరి తాడు తెగడం కానీ ఇటువంటివి జరగకుండా బీహార్లోని బక్సర్ జైల్లో ఖైదీలు తయారు చేసిన ఉరితాళ్ళనే వీళ్ళ
ఈ నలుగురి ఉరితీతకు కూడా వినియోగించారు. ఆ నలుగురి ఉరితీతకు వినియోగించిన తర్వాత 5 గంటల 30 నిమిషాలకు జైలు సిబ్బందికి ఆర్డర్స్, 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీయాలని. కానీ ఒక 10 నిమిషాలు లేట్ అయినట్టుగా తెలుస్తోంది. 5 గంటల 40 నిమిషాలకు డెత్ సెంటెన్స్ క్యారీడ్ అవుట్, అంటే ఉరికమ్మం ఎక్కించి వాళ్లకు ఉరి బిగించారు. సందీప్ గోయల్, తిహార్ జైలు డైరెక్టర్, ఒక 5 నిమిషాల్లో కన్ఫర్మ్ చేశారు ఆ నలుగురు ఎవరైతే నిర్భయ కేసులో దోషులు ఉన్నారో వాళ్లను ఉరి తీసినట్లుగా చేశారు. అయితే ఉరి తీసిన తర్వాత వెంటనే మామూలుగా అయితే ఒక మనిషి ఉరి తీసుకుంటే కనుక 5 లేదా 6 నిమిషాల్లో చనిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళను 1/2 గంట వరకు ఉరికంబం మీదనే ఉంచాలి, చనిపోయినా సరే 1/2 అవర్ వరకు ఉరికంబం మీద ఉంచాలి. సో ఆ విధంగా 1/2 అవర్ పాటు దాదాపు 6 గంటల 5 నిమిషాలు 6 గంటల 10 నిమిషాల వరకు వాళ్ళను ఉరికంబం మీదనే ఉంచారు. 6 గంటలకు ఉరికంబం తీసేసి అప్పుడు మెడికల్ ఎగ్జామినర్ ఎవరైతే ముందు చెకప్ చేశారో, వీళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నారా లేదా అన్న వ్యక్తి మెడికల్ ఎగ్జామినర్ ఉదయం 6 గంటల 5 నిమిషాలకు వాళ్ళను ఉరికంబం నుంచి కిందికి దించిన తర్వాత సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నలుగురు కూడా చనిపోయారు అని, వాళ్ళ పల్స్ చెక్ చేశారు, మిగతావి చెక్ చేసి నలుగురు దోషులు కూడా చనిపోయారని. 6 గంటల 5 నిమిషాలకు ఉరికంబం నుంచి కిందికి దించిన తర్వాత సర్టిఫై చేశారు. ఇప్పుడు కొద్దిసేపట్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ తిహార్ జైలుకు సమీపంలో ఉంటుంది, అక్కడికి వీళ్ళ మృతదేహాల్ని తరలిస్తారు. తరలించిన తర్వాత వాళ్ళ దానికి అటాప్సీ నిర్వహిస్తారు, అంటే పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత డెడ్ బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. సో 2012 డిసెంబర్ 16 మొదలైన ఏదైతే నిర్భయపై క్రూరంగా అత్యాచారం చేశారు, ఆ తర్వాత 2012 డిసెంబర్ 29వ తేదీన ఆమె మరణించింది. దాదాపు 7 సంవత్సరాల 3 నెలల తర్వాత వీళ్ళకు ఉరి శిక్ష క్యారీ అయింది. చాలా రకాల టాక్స్ వచ్చాయి, చాలా ఆలస్యం జరిగింది, ముందుగా జరగాల్సి ఉందని. బట్ మన న్యాయ ప్రక్రియ చివరి నిమిషం వరకు కూడా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబ్కైనా కూడా ఇదే ఫాలో అయ్యారు, బట్ ఇక్కడ కూడా ఇదే ఫాలో అయ్యారు. జస్టిస్ డిలే అయితే జస్టిస్ డినై అయినట్టుగా భావిస్తారంటారు, బట్ మొత్తానికైతే కోర్టులు దాదాపు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చారు, ఫేర్ ట్రయల్ జరిగింది. చివరి నిమిషం కూడా వరకు కూడా వాళ్లకు వాదన చెప్పుకునేందుకు జ్యుడిషియరీ అవకాశం కల్పించింది. ఇక ఆ నలుగురికి సంబంధించిన, అంటే దాదాపు 1984లో ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డ్సే 3 చంపారు. చంపిన తర్వాత ఒకేసారి ఉరిశిక్ష వాళ్ళ 3 అమలు చేశారు. ఆ తర్వాత ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయడం ఇటీవల కాలంలో, దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఒకేసారి నలుగురికి ఉరిశిక్ష అమలు చేయడం అన్నది భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారిగా భావించాల్సి ఉంటుంది. 15-16 సంవత్సరాల్లో ఉరిశిక్ష అన్నది అంత కామన్ ఫినామినాగా లేదు, చాలా తక్కువ ఉరిశిక్షలు విధిస్తూ వస్తున్నారు. 2004లో ధనంజయ్ చటర్జీ ఒక చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసినందుకు కోల్కతాకు సంబంధించిన వ్యక్తిని ఉరితీశారు. ఆ తర్వాత 2013లో పార్లమెంట్ దాడికి కీలక సూత్రధారి అయిన అఫ్జల్ గురును ఉరితీశారు. మళ్ళీ 2014 నుంచి 2019 మధ్యలో అజ్మల్ అమీర్ కసిబ్, ముంబై దాడులకు సంబంధించి స్వయంగా పాల్గొన్న కసబ్ను ఉరితీశారు. ఆ తర్వాత యాకూబ్ మిమన్, 1993 ముంబై బ్లాస్ట్లో కీలక వ్యక్తిగా ఉన్న యాకూబ్ మిమన్ ఉరితీశారు. సో ఉగ్రవాదుల తర్వాత రేపిస్టులు, మళ్ళీ 2004లో ఒక రేపిస్ట్ను ఉరితీసిన తర్వాత మళ్ళీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత వీళ్ళకు ఉరితీత అన్నది కొద్దిసేపటి క్రితమే ఆ ప్రక్రియ అన్నది కూడా పూర్తయింది. నిర్భయ తల్లిదండ్రులు అయితే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు, చివరికి తమకు న్యాయం జరిగిందని. సరే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఉరి తీస్తే కనుక మారుతుందా లేకపోతే రేపటి నుంచి రేపులు అవుతాయా లేదా అన్నది. బట్ మన ఇప్పుడు IPC 302 మన భారతదేశ చట్టాల ప్రకారం అయితే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్, అత్యంత అరుదైన కేసుల్లో ఇది కూడా ఒకటి అని కోర్టు, అన్ని కోర్టులు కూడా భావించి, ట్రయల్ కోర్టు భావించింది, హైకోర్టు భావించింది, సుప్రీంకోర్టు కూడా భావించింది కాబట్టి ఉరిశిక్ష అన్నది అమలైంది. రెహానా, ఓకే భరత్.